ఈ బులెటిన్ ను సహ సమర్పిస్తున్న వారు సిఎంఆర్ షాపింగ్ మాల్ లక్ష్మీపురం గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. మూడు ముళ్ళ బంధాన్ని మధుర జ్ఞాపకంగా మార్చే వేదిక సిఎంఆర్. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. మీ సిఎంఆర్ మనసులు కలిసిన శుభతరుణం, మహనీయ మాంగళ్య వైభవం. అందుకే మీ ఆదిరాభిమానాలతో ఈ నూతన సంవత్సర వివాహ వేడుకలకు లేటెస్ట్ వెరైటీలలో కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, ఉప్పాడ పట్టు, బనారస్ పట్టు చీరలు, హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్ వేర్ ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరల్లో మీకందిస్తోంది మీ సిఎంఆర్. విచేయండి సిఎంఆర్, లక్ష్మీపురం, గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద నుండి పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి మందపాటి రమణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇల్లు నేరి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, సిపిఐ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలపడం జరిగిందన్నారు. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేముల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పేదల ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 సంవత్సరాలు గడిచినా కూడా పేదల ఇళ్ల స్థలాల గురించి నోరు మెదపడం లేదన్నారు. ఇప్పటికైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా స్వాతి, నాయకులు బుర్రి కృష్ణారెడ్డి, లంకా శాంతి, సైదమ్మ, గాలిషా తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటున్నాంలో ప్రభు. ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు, నడికొడు సిపిఐ కాలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు, కేసలపల్లిలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు, కేసల ప్రకారంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు, గాలి నీళ్ళలో మంచినీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యం. గాలి నీళ్ళలో అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల క్రితం ఊరూర పాదయాత్ర తిరిగి నేను అధికారంలో వస్తే వెంటనే ఇల్లు నిర్మించుకున్న వారికి వెంటనే ఇళ్ల పట్టా ఇస్తానని, నేను అధికారం రాగానే ప్రతి ఒక్క అర్హుడికి 2 సెంట్ల స్థలం, 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి, అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన తర్వాత అధికారంలో వచ్చిన 4 సంవత్సరాలు అవుతున్నా కానీ నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ చెప్పిన లెక్కల ప్రకారం 10 లక్షల మంది పైచీలకు ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టడం జరిగింది. వాటికి ఇంత మటుకు కూడా ఒక సెంటు కూడా ఎవరికి ఇచ్చిన దాఖలు లేవు. అదేవిధంగా ప్రభుత్వ పోరంబోకు లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది ఇల్లు నిర్మిస్తే గత 4 సంవత్సరాల నుంచి అనేక సార్లు ఈ మండల ఆఫీసుల్లో అర్జీలు పెట్టినా కానీ వాటికి ఎంత మటుకు కూడా సర్వే చేయటం జరగలేదు, వాటికి పట్టాలు ఇవ్వటం జరగలేదు. అందుకోనే ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే పేదలు ఇళ్ళు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ తక్షణమే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా జన్మభూమిలో ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో మీ ప్రభుత్వ కార్యాలయ తహసీల్దారికి ఎవరైతే ఈ గ్రేవెన్స్ డే రోజున వాళ్ళు ఎవరెవరి సమస్యల మీద అర్జీలు పెట్టారో ఇళ్ల స్థలాలు కానీ రేషన్ కార్డులు కానీ వెంటనే మంజూరు చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి బంధువులు కట్టి మన పొద్దున్న కోరికలు కాదు, మాకు నివాస స్థలం లేదయా, మేము ఇంటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము, మరి కనీసం ఇల్లు లేని పరిస్థితులు, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఈ దేశానికి మరి 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా మరి నివాసం ఉండడానికి ఇళ్ల స్థలం లేనటువంటి, ఇల్లు లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం కొనసాగుతున్నాం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ పేద ప్రజలకు తెలియజేసుకుంటున్నా కూడా మరి నిమ్మక నీరెత్తుట ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప పేపర్లు, ప్రకటనలు, మాటలు చెబుతున్నా తప్ప కానీ ఈ పేద ప్రజానికి కావాల్సినటువంటి కనీస మొత్తం ఏర్పాటు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పద్ధతిలో వహిస్తుంది. ఇప్పటికైనా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పేద ప్రజల ఏ సమస్యలు గమనంలో అందజేస్తున్నారో ఆ సమస్యలు పరిష్కరించడానికి
తక్షణమే స్పందించాలి. అట్లా స్పందించిన మరి తీవ్ర పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని పేద ప్రజానీకం తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధిగా మేము కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ అధికారులకి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి